అప్పా నీకు వందనములు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, అన్ని నామము కంటే పైన కలిగిన వాడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకే వందనములు స్తుతులు స్తోత్రము, మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రములు, నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా తండ్రి నిష్టాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, చిన్న బిడ్డ కాలుకి తగిలిన దెబ్బను బట్టి తండ్రి సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా, ఆ గాయం నీవే మాన్పివేయగలిగే వాడు నీవే తండ్రి ప్రభా, అందుని బట్టి మీ సన్నిధి మేము అందరం అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు అడుగుదాం పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం యేసయ్య, మరి అక్కను మీరు బాగు చేయండి అయ్యా, అక్కను మీరు స్వస్థపరచండి అని అడుగుదాం పిల్లలు. స్వస్థపరిచే తండ్రి నీకు స్తోత్రం, నీ రక్తంలో స్వస్థత ఉన్నది కనుక ఆ బిడ్డపై నీ రక్తంలో ప్రోక్షించడం అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం ఈ పగటి కాలం అంతట్లో. ఇంతవరకు తండ్రి కృపలో మాకు తోడుగా ఉన్నారు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రములయ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలు అందరం కలిసి ప్రభు నీ సన్నిధిలో స్తుతించడానికి ఇచ్చిన మహా గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన వారు అందరిని బట్టి నీకు వందనములు, రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా కృప చూపించండి. ఏదైనా వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, పాటలు నేర్పించుతున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి, హోస్ట్ చేస్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచమని అడుగుతున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు, అన్న యొక్క తలంపులు అన్ని కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం. ప్రత్యేకంగా మా అందరితో పాటు ప్రతిదినము కలిసి ఉంటున్న పాపకు నిరీక్ష తగ్గండి, కాలికి తగిలిన గాయమును బట్టి మీ సన్నిటికి వస్తున్నాం ప్రభు, నీకు వందనములు. నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచు ప్రతిమలాడుకుంటున్నాం. మరలా మేము కలిసినప్పుడు సంతోషంతో ఆ బిడ్డ మరి నొప్పి తగ్గిపోయినా చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి, తన పని తనకు తానుగా చక్కగా నడవగలిగే కృపను దయచేయండి ప్రభువా. తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. ఇంకెవరైతే బలహీనతలు ఉన్నారో ప్రభు వారందరినీ కూడా బాగు చేయమని అడుగుతున్నాం ప్రభు, నీకు వందనములు. మమ్మల్ని అందరినీ కూడా నీకు పాదములు చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానుయండి మా ప్రభును ప్రియరక్షకున్నాను యేసు క్రీస్తు నామంలో ప్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. Amen, amen, amen. 3, 2, 1. God bless you till then. Over to Minnie Akka. Okay, Akka, thank you so much, Akka. Praise the Lord, పిల్లలు అందరికీ కూడా మరొకసారి ప్రైజ్ లార్డ్. మీ వీడియోస్ ఓపెన్ చేసుకోండి, మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని చూడొస్తున్నారు కానీ మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. కాబట్టి మీరు వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి, మీరు కూడా యాక్షన్ సాంగ్ చేయండి నాతో పాటు. దేవుని మహిమ పరచడానికి ఎటువంటి సిగ్గు ఏమొద్దు పిల్లలు. దేవునికి మనం యాక్షన్ సాంగ్ చేస్తున్నాం ఎందుకు? దేవుని మహిమపరచడానికే కదా. మనం మన సారా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాము, స్తుతులు చెల్లిద్దాం. ఓకేనా? మీ వీడియోస్ ఓపెన్ చేసుకోండి, వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసిద్దాం. వెరీ గుడ్, చేసేద్దామా యాక్షన్ సాంగ్? రెడీగా ఉన్నారా? ఓకే. చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా.
ఏ పిల్లలు మన కొరకు దేవుడు చెట్లను ఇచ్చాడు, పక్షులను ఇచ్చాడు, జంతువులను ఇచ్చాడు, మనల్ని ఆయన స్వరూపంలో చేశాడు, అన్ని మనకి కావాలన్నీ అన్ని ఇచ్చాడు కదా. మరి మీ దేవుడికి ఏమి ఇస్తున్నారు పిల్లలు? ఈ హృదయాన్ని ఇస్తున్నారా? హృదయం ఇస్తున్నారా? మొత్తం దేవునికి ఇస్తున్నారా? ఆ మొత్తం దేవుడికే సమర్పించడానికి మనం అందరము సిద్ధపడదాం పిల్లలు. ఓకేనా? ఇంకోసారి చేద్దాం, వచ్చేయండి. చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలు అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలు అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా.
ఎందుకంత బాగా చేస్తున్నారు తెలుసా ప్రజలక్క మిన్నీ అక్క 300 డేస్ లో కాంపిటీషన్ ఉంది కదా ఇప్పటి నుంచి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అక్క అందుకనే అంత బాగా చేస్తున్నారు పక్కలు సరేనా తెలుసా కదా నీకు ఎంతమంది గుర్తుందో అక్క 300 డేస్ ఎప్పుడో ఏం 300 డేస్ సెలబ్రేషన్ లో పిల్లలు యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ ఉంది కదా మీకు గుర్తుందా వెరీ గుడ్ ఎవరు చేస్తారో అని చూద్దాం బాగా సూపర్ 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 గా ఎవరు చేస్తారో మరి సబాష్ అనుకోరు కదా చాలా బాగా చేయండి పిల్లలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ 300 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు జనవరి 3 0 కనిపిస్తున్నా మీకు ఇటు పెట్టాలా ఇలాగా ఇలాగా అంటే మీకు ఎట్టు కనిపిస్తుంది అని ఓకే పిల్లలు 30 జనవరి 30 ఆ రోజున మనకి సెలబ్రేషన్ ఉంది కదా ఇంకా మీకు ఎవరెవరు యాక్షన్స్ చేయాలి అవన్నీ కూడా మీకు ఎప్పుడు చెప్తాం 23 కదా 23 మీకు చెప్తాం అనమాట ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేయాలనేది 23 చెప్తాం అంతేకాకుండా జనవరి 30వ తారీఖున మీకు యాక్షన్ సాంగ్ కూడా ఉంది పిల్లలు జనవరి మరి ఫిబ్రవరి 1 కిడ్స్ టైం సండే స్కూల్ కాబట్టి ఆ రోజు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు అవన్నీ మనం చూద్దాం కొత్త కొత్త ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం సరేనా ఈ రోజు మన మధ్యలో లతక్క కూడా సర్ప్రైజ్ ఓకే పిల్లలు మరి మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్ళిపోదామా మరి ఇంకా ఎవరైనా ఉన్నారా 500 డేస్ సెలబ్రేషన్ కి ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏం జ్యోతి తెలుసా లేదా అక్క అప్పుడు వచ్చింది కదా దివ్య కృప
నాతో పాటు తను కూడా తనకి రమ్మన్నా అక్క వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు తన ఫామ్ ఇంకా ఫిల్ చేయలేదు అక్క ఫిల్ చేసేస్తావు మరి నువ్వు ఆ చేసేస్తాను అక్క గబగబా చేసేసే ఓకే ఈ రోజు చేసేసే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తాను అక్క ఓకే మ్యామ్ ఓకే ఇంకెవరైనా ఉన్నారా అలాగా ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు ఫామ్ ఫిల్ చేసింటు చిన్న మీరు చేస్తారనా ప్రిసిల్ల ఫామ్ ఫిల్ చేయలేదా అక్క డాడీ ఈ రోజు చేస్తారన్నారు అక్క ఫామ్ ఫిల్అప్ చేస్తారన్నారు ఈ రోజు ఏం లేదు నాన్న ఫామ్ ఫిల్అప్ చేసామనుకో మనకు ధైర్యం ప్రభా ఈ అప్లికేషన్ నీకు ఇచ్చేస్తాను నువ్వేనా తీసుకెళ్ళి అక్కడికి కదా అప్పుడు వేస్తే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతారు ఏ ఆటంకం ఉండదు ఇంకా మనకి సరేనా ఒక టికెట్ మన థియేటర్ ఉండాలి కదా రక్షణ టికెట్ ఎవరికి ఉందో వాళ్ళే నోవా హోటల్ లో ఎక్కారు వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా ఎదుర్చలేం వెళ్దాం చిన్న ఎదుర్చలేం ఇక్కడికి వెళ్ళాలంటే మనకి కూడా టికెట్ కావాలి కదా అవునా రిజర్వేషన్ అనమాట ఓకే నానా గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి మీరు అందరూ కూడా తీసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి వీటిని చూసావా ప్రజలక్క అది మ్యూజిక్ ఆగిపోయేసరికి అంత డంగ్ మన ఆగిపోయాడు అంతే ఒక్కసారి ఆ మూమెంట్ వచ్చేస్తే మళ్ళీ చేసేస్తున్నాడు హలో బాస్ మనం అక్కడే కలుసుకోవచ్చు మేము రావచ్చా మీ ఇంటికి మరి ఆ రోజు మేము అందరం మీ ఇంటికి రావాలి మీరు మా దగ్గరికి రావాలి మన అందరం కలుసుకుని ఆడుకోవాలి చాక్లెట్లు తినాలి ఐస్ క్రీమ్లు తినాలి కూల్ డ్రింక్స్ తాగాలి అబ్బాబ్బా ఎంత మజా మజాగా ఉంటాయి కదా కుల్ఫీ తినాలి అన్ని చేయాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలా మీ దగ్గర మీకు అక్కడే కదా అడ్రస్ చెప్పండి నాన్న మరి అన్న చెప్తాడు ఎక్కడ ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నారు ఎంత దూరంలో ఉన్నారో అన్న చెప్తాడు హరిబాడ్లో ఎక్కడ ఉన్నారు మీరు ఉంది అక్క మామూలుగా ఊరి పేరు మీరు ఉన్న ప్లేస్ పేరు చెప్పి చాలా అలా కూడా అజంప్షన్ ఏ చెప్తారు కదా చెప్పండి సూరారం అక్క జీల్ మెట్ల సూరారం చాలా దూరమా ఓకే కానీ పర్వాలేదు వన్ అవర్ జర్నీయా వన్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఓకే మరి మేము ఇక్కడ నుంచి మేమందరము చాలా అంకుల్ ఇంకా చాలా మంది 8 hours 9 hours జర్నీ చేసి వస్తాం కదక్క మరి 1.5 hour జర్నీ పర్వాలేదు కదక్క కదా పిల్లలు మనం కలుసుకుందాం అక్కడ మరి మీరు ప్రేయర్ చేసుకోండి మరి ఈ రోజు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసేసుకోండి మరి సరేనా మీ నేమ్ అక్కడ రిజిస్టర్ చేసేస్తున్నారు అనుకో మీ కొరకు ఒక రూమ్ కూడా ఉంటది పిల్లలు మనం అక్కడికి వెళ్ళొచ్చు చక్కగా అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్స్ చేయొచ్చు మనం అక్కడ సరేనా మరి మీరు ఇప్పుడే మీరు ఫిల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి అక్క వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఉన్నారు మీకు హెల్ప్ చేస్తారు మనందరం అక్కడ ఏసీ సన్నిధిలో మనం ఆనందించాలి ఇలా ఇలా కూర్చొని నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నాను కదా అంతగా బాగాలేదు ఎంజాయ్మెంట్ కదా అక్కడ ఉంటే లైవ్ లో అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి మనం అక్కడ కలుసుకుందాం పిల్లలు మీకు అంత 1 hour 2 hours జర్నీ నో ప్రాబ్లం చేసేది ఈజీగా ఓకేనా మరి మీకు పంపించాలి అప్లికేషన్ మమ్మీ ఉన్నారా అక్కడ ఉంటే చెప్పండి ఒకసారి మమ్మీతో మాట్లాడుతారు సరే సరే మళ్ళీ మమ్మీ వచ్చినప్పుడు మమ్మీ చెప్పండి అప్పుడు అక్క వాళ్ళు మమ్మీతో మాట్లాడతారు ఓకేనానా ప్రజలక్క పిల్లలు మీ హోమ్ వర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి చక్కా చక్క వచ్చేస్తాం చూపించేది ఓకే ఏంజల్ నిన్న జోయల్ చక్కగా రెడీగా గ్లాసులు కూడా తెచ్చేసుకొని పెట్టుకున్నాడు అవునక్క బాయ్ అక్క ఏంజల్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమింపను
మత్తయి 22 37 గాడ్ బ్లెస్ యు అన్నయ్య సూపర్ సూపర్ చాలా బాగా చెప్పారు అన్నయ్య ఆల్ రైట్ థాంక్యూ సో మచ్ నాన్న చాలా బాగా చెప్పావు మరి ప్రేయర్ నోట్స్ ఏది ఇంకా చూపించావు కదా ఆల్ రైట్ యా చార్ల్స్ 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 yes చార్ల్స్ ప్రేజ్ లో నన్ను అడ్మిట్ చేసుకో ప్రేజ్ లో దక్క ప్రేజ్ లో డన్నయ్య ప్రేజ్ లో నాన్న వావ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ చాలా బాగా చెప్పండి చక్కగా ఈ పూన మనసుతో ఈ పూన ఆత్మతో ఈ పూన మనసుతో ఈ దేవుడైన ప్రభు ప్రేమింపవలెను మత్తయి 22 37 ఓ వెరీ గుడ్ నాన్న చార్ల్స్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా ట్రై చేసావు ఇంకా బాగానే చేసుకో ఓకేనా వెరీ గుడ్ సూపర్ గుడ్ బాయ్ ప్రైజ్ లార్డ్ నాన్న ప్రైజ్ లార్డ్ చిన్ను చింటు ఏడి ఇక్కడ చింటు ఉన్నాడా మరి కింద పేర్లో చింటు లేదు అన్మ్యూట్ చేసుకున్నాను అన్మ్యూట్ చేసుకోండి మీ వాయిస్ నాకు రావట్లేదు ప్రైజ్ లార్డ్ నాన్న అక్క మేము హోంవర్క్ చేయలేదు అక్క హోంవర్క్ లేదు నాన్న మెమరీ వర్స్ చెప్తే చాలు నేర్చుకున్నారా మెమరీ వర్స్ నేర్చుకోలేదన్నా ఆల్ రైట్ ఇట్స్ ఓకే మరి ప్రేయర్ నోట్స్ రాసారా ప్రేయర్ నోట్స్ రాయలేదన్నా మేము ఊరు వచ్చాం ఓకే ఆల్ రైట్ సరే నాన్న పర్లేదు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అక్కన ఎస్ అన్మ్యూట్ చేసుకున్నానా అన్మ్యూట్ చేసుకున్నానా ప్రైజ్ లార్డ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ నాన్న యా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు ప్రేయర్ నోట్స్ అన్నయ్య వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ చెప్తాను అన్నయ్య yes Love the Lord your God with all your heart, your soul and your mind. Matthew 22nd chapter 37th verse. ఇది కుదరదు యాక్షన్ తో చెప్పాలి అంతే. యాక్షన్ తోనే చెప్పాలి. యాక్షన్ తోనే చెప్పాలి లేకుంటే ఒప్పుకోను. Love the Lord your God with all your heart, your soul and your mind. Matthew 22nd chapter 37th verse. Oh, very good. God bless you. Thank you, Anna. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Anna, next, Anna. Yes, praise the Lord, Hephzibah and Hosanna. And Rumit? Chinnad. Praise the Lord. Anmi Dautun, Namiko. సరి చేసుకున్నాను అడ్మిట్ చేసుకోండి ఆల్ రైట్ ప్రైజ్ లార్డ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ సో అన్న నిన్న రాలేదన్నా
ఓకే ఇట్స్ ఓకే మరి ట్రేడ్ నోట్స్ రాసుకున్నారా ఏం రాసుకోలేదు సరే ఐపీఎల్ పో తర్వాత తర్వాత రాసుకోండి ట్రేడ్ నోట్స్ ఓకేనా మళ్ళీ లాస్ట్ మీద వస్తాం ఆల్రైట్ అన్న నెక్స్ట్ అన్న ప్రైజ్ లార్డ్ జ్యోతి కృష్ణ ఖ్యాతి అన్మ్యూట్ చేసుకోండి ప్రైజ్ లార్డ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ నాన్న ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఓ సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు అన్నయ్య ప్లే బౌలర్ రోడితో ప్లే బౌలర్ రోడితో ప్లే బౌలర్ ఆస్పాతో ప్లే బౌలర్ బాలాసుతో ప్లే దేవరైలా ఎహోవాను పెబులు పెబుతవలెను మత్తయి తెరేదెల్లు పంపాడు వావ్ వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు నా ఖ్యాతి థాంక్యూ అనేయా నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అనేయా ప్రైజ్ లార్డ్ నా ఒక విషయం గ్రీష్మ ఇందాక ఎందుకు ఏడ్చావు నేను చూసాను అచ్చో జ్యోతి ఏదో అన్ని కదా ఇందాక తిట్టింది నిన్ను కదా అందుకే ఏడిచావా నేను నమ్మను ఎందుకు ఏడ్చావు చెప్పాలి ఇప్పుడు దానికే ఏడుస్తారా ఆడుకుంటున్నాం అన్నయ్య మేము పెన్సిల్ ఆట పెన్సిల్ ఆట ఆడుకుంటున్నాం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసావు నాన్న నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను మత్తయి 22:37 వావ్ వెరీ గుడ్ సూపర్ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ నాన్న జ్యోతి వెరీ గుడ్ నాన్న నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను మత్తయి సువార్త 22:37 అన్నయ్య ప్రేయర్ ఏం రాసావు ఖ్యాతి ప్రేయర్ నోట్స్ లో వెరీ గుడ్ మరి ప్రేయర్ చేస్తున్నావు కదా ఓ వెరీ గుడ్ గుడ్ బాయ్ వెరీ గుడ్ నాన్న కృష్ణ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నాన్న జ్యోతి గాడ్ బ్లెస్ యూ పైన ఏం అన్మ్యూట్ చేసుకోవా అన్మ్యూట్ చేసుకున్నానా సౌండ్ రావట్లేదు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మేరీ వర్సెస్ అనియా 3 పాయింట్స్ అనియా వెరీ గుడ్
మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలెను. మత్తయి 22 chapter 35-37 verses. Very good. God bless you, Nana. Praise Lord, Selena. Praise Lord, Nana. Praise Lord, Nana. Very good, Nana. God bless you. చాలా బాగా చేసావు, బ్యూటిఫుల్. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ సోల్ అండ్ మైండ్. Matthew 22:37. నేను ఒప్పుకో, నువ్వు లాస్ట్ లోనే యాక్షన్ చేస్తావు, ఫస్ట్ నుంచి యాక్షన్ చేయాలి. Love the Lord your God with all your heart, soul, and mind. Right, very good. Next. Continue. Mem reference cheppaledu. Action chesi. Matthew 22:37. God bless you, Nana. Chala baga chesavu. Wow, super ga chesavu. Beautiful. God bless you, Nana. Super. Wonderful. Super, Nana. Super, super, super. Very good. Thank you, Anna. Praise God, Anna. Praise Lord, Nana. Praise Lord, Aryan. Jesus answered, love you, Lord, with all your soul, with all your heart, with all your mind. Matthew 22:37. Very good. Aryan, action to cheppali. Actions, I want actions. Aryan, unmute yourself. Action chest cheppunanu okasari. Same memory verse with actions. Jesus answered, love Lord with all your soul, with all your heart, with all your mind. Mind. Matthew 22:37. Yes, very good. Very good, Nana. God bless you. Chala baga cheppesav. Praise Lord, Nana Priscilla. Praise Lord, Anna. Praise Lord, Anna. Anna, Akka. Memory verse, Anna. Very good, Nana. Very good. Thou shalt love the Lord thy God with all thine heart, with all thy heart, with all thy soul, with all thy mind. Matthew 22:37. Wow, very good. God bless you, Nana. Super. Chala baga chepesa. Very good, Nana. God bless you. Hi, Ruth and Joy. Thumbs up. Very good.
God bless you. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్, వండర్ఫుల్, వండర్ఫుల్, చాలా ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువును సేవింపవలెను. మత్తయి రాసిన పత్రిక 22:37. మత్తయి రాసిన సువార్త పత్రిక కాదు నాన్న, సువార్త. ఓకే, మరి జాయ్ ఏడి చెప్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:37. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా 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 బాగా చెప్పేశారు. వెల్కమ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ షారోన్. వెరీ గుడ్ నాన్న. ఒకసారి మంచి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాను. మత్తయి సువార్త 22:37. నెక్స్ట్ అన్న, ఇంకెవరన్నా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? ఎనీబడి? బాగున్నావా? స్పైడర్ మ్యాన్ బాగున్నావా? అయ్యో నీకు అన్మ్యూట్ ఇవ్వలేదా? చూడు, అన్మ్యూట్ చేసుకో ఇప్పుడు. ప్రైస్తులాడ్ సూపర్ మ్యాన్ బాగున్నావా? బాగున్నానక్కా. వద్దని లేసావా? అచ్చా, వాటర్ తాగు. ఎక్కడలో వస్తున్నాయి వాటర్ తాగు. అక్కడి బాగున్నావా? క్లాసెస్ అయిపోయినాయా? ఇప్పుడే అయిందా? ఓకే నాన్న. మమ్మీ బాగున్నారా? బాగున్నారక్క. వెరీ గుడ్. చెప్తావా? ఇంకా ఇంకా వస్తున్నాయి ఇక్కడ. మరి నీకు మొన్న ఎక్కడున్నా ఇప్పుడు? యుఏఈలో అక్క.
యూఏఈలోనే ఉన్నావా? సరే ఓకే. అక్క ఏది? అక్క ఇప్పుడే క్లాస్ అయింది. వస్తుంది అక్క. మళ్ళీ తాగు కొంచెం వాటర్. ఓకే పిల్లలు, ఇంకెవరు హోంవర్క్స్ చూపించడానికి గబ గబా చూపించేయండి. మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. వీధి అయిపోయిందిగా. ఇందాక హెప్సిబా హుసన్న ఎక్కడున్నారు? రెడ్ నోట్స్ రాశారా హెప్సిబా హుసన్న? అండ్ సోనిక కమ్ ఆన్ వీడియో ఆన్ చేయండి. అదస్స వీడియో ఆన్ చేయాలి, హోంవర్క్ చూపించాలి. ఓకే రైట్, ఇట్స్ ఓకే నాన్న. సోనిక ఇంకా రాస్తున్నావా నాన్న? అవునన్నయ్య. ఓకే ఆల్ రైట్. సో జాష్వా డానియల్ వీడియో ఆఫ్ ఉంది నీది. అక్క పిల్లలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్క? పిల్లలు అందరు చూపించారా? వచ్చిన మీ అందరికి ఇంకెవరు? సోనిక నువ్వు చెప్పావా? చేయలేదా? ఓకే, నువ్వు ఇంట్లో లేవా? నువ్వు కూడా వేరుగా వేరే ప్లేస్ లో ఉన్నావా? ఓకే, ఇచ్చేద్దాం అక్కకి టైమ్. లేదా ఒకసారి పాట వేసేసేయండి, అప్పుడు మన అక్కకి ఇచ్చేద్దాం టైం. సో పిల్లలు పాట వినడానికి రెడీ అవ్వండి. రైట్ సార్, వినండి. ఎవరు యాక్షన్ చేయకండి, నిలబడి వినండి. చప్పట్లు కొట్టుకుంటూ వినండి. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము. నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిలువలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom through Christ our Lord. There is freedom through Christ our Lord. God bless you నాన్న. చాలా చాలా బాగా, ఎవరికి కూర్చో అనిపించట్లేదు ఈ పాట వింటుంటాయి కదా పిల్లలు. ఎప్పుడెప్పుడు వేసేలా ఉంది కదా. మీరు ఇంట్లో ప్రతిరోజు ఈ పాట పెట్టుకోండి, చక్కగా కొత్త కొత్త యాక్షన్స్ మీరు కంపోజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఆ రోజు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, God bless you నాన్న. ఓ టూ లక్క అక్కల తక్క కదా. పిల్లలందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. చెప్తున్నారు అక్క, కానీ పాపం క్లోజ్ అయిపోయింది అక్క. ఓకే అక్క, ఓకే అక్క. నేను పాఠం స్టార్ట్ చేసే ముందు, లెసన్ ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. అది ఎవరు చెప్తారో మీరు జస్ట్ మీ చెయ్యి రైజ్ చేయండి, సరిపోతుంది. అప్పుడు అక్క అన్మ్యూట్ చేస్తుంది. ఓకేనా? మరి మనకు బైబిల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ ఎవరు చెప్తారు? బైబిల్ నుంచి మంచి ఫ్రెండ్స్. అక్క డేవిడ్, ఇంకా
జోనతన్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. శాన్వియా శాన్వి వెరీ గుడ్. ఐ గివ్ యూ పాయింట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70 points. ఓకే డేవిడ్ అండ్ జోనతన్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ మాట. అయితే మనం లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నేను మీ అందరు బైబిల్ ఓపెన్ చేస్తారు. మొదటి సమూయేలు 18:4 చూద్దాం. మొదటి సమూయేలు 18:4 నేను చదువుతాను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. ఇంకోసారి మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందామా. అందరు కళ్ళు మూసుకొని మరి పొజిషన్కి వచ్చేయండి. సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా మహాగండ మహోన్నతుడా మహిమగల తండ్రి ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులయ్యా. మరి ఎంతో ఆశతో ప్రభా నీ సన్నిధిలో చేరి ఉన్న నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి మేము పాఠం నేర్చుకునే ఉంటుందిగా ప్రభా, ఏ విషయాలను మరి మాకు మీరు బోధించటకు మరి ఇష్టపడుచున్నారో ఆ యొక్క విషయాలను మేము గ్రహించినట్లు నేర్చుకున్నట్లు ప్రభా మీ యొక్క సహాయము మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మరి నేను ఈరోజు దావీదు మరియు యోనాతాన్ గురించి వారి స్నేహం గురించి చెప్పాలనేసి మరి అనుకుంటున్నాను అనమాట. ఇదిగో నా చేతిలో చూడండి. పిల్లలు చూస్తున్నారా? చూడండి ఇది జోనాతాను, ఇది డేవిడ్ మరియు ఈ తల ఎవరిదో చెప్తారు? గొలియాతుది కదా, మనకందరికి తెలుసు కదా. చాలా గర్వంతో మరి మాట్లాడినటువంటి నోరు, మరి దేవునికి విధేయత కలిగినటువంటి మరి దేవుని బిడ్డ చేతిలో మరి ఉందన్నమాట. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కింద ఉంటారు. మరి దేవుని అందు నమ్మక విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు కూడా జీవంతో మరి పైగా ఉంటారు అన్నమాట. అయితే మన లెసన్ ఇది కాదు. మరి ఇక్కడ ఉన్నాడు చూడండి జోనాతన్, వాళ్ళు ఫస్ట్ కలియక మరి ఇక్కడ ఈ యుద్ధం ఈ యుద్ధం తర్వాత గొల్యాతుని మరి దావీదు హతమార్చిన తర్వాత మరి సౌల్ దగ్గరికి వెళ్తారు అన్నమాట. సౌల్ దగ్గరికి వెళ్ళి సౌల్తో మాట్లాడిన తర్వాత అక్కడ సౌల్ పక్కనే జోనాతన్ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే దావీదు తన్ని మరి సౌలుతో మాట్లాడటం ముగించిన వెంటనే ముగించినప్పుడు మరి అక్కడ మనకి ఒక మాట ఉంటది బైబిల్లోని, మరి 18:4 ఉంటది. చూసినట్లయితే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. ఏమైందంట? యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించింది. ఈ మాటలు ఎంత బాగున్నాయి కదా, నాకు చాలా ఇష్టంగా అనిపించింది. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. అందుకనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా. మనకి ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మన హృదయము మరి మన ఫ్రెండ్స్ తో కలుస్తుందా? మన ఫ్రెండ్స్ హృదయం మనతో కలుస్తుందా? ఇలాంటి మంచి స్నేహితులు మనకున్నారా? చూడండి ఇక్కడ యోనాతాను హృదయము ఎవరితో కలిసిపోయిందంట? దావీదు హృదయంతో కలిసిపోయిందంట. అందుకే ఆయన తన ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని అతన్ని ప్రేమిస్తున్నాడంట. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత యుద్ధం తర్వాత మరి సౌలు కుమారుడైన మరి యోనాతాను ఇద్దరు కలిపి మరి దావీదుని విడిచిపెట్టకుండా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మరి ఇక్కడ చూస్తున్నారా, నేను కంఠది వాక్యం చదివాను కదా. ఏం చదివాను కంఠది వాక్యం? మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాడు అంటారు ఇలాగా? నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు దేవా మరి ఇలాగా యోనాతాను ఎందుకు ఇవ్వాలి
మరి డేవిడ్ కు ఉంటాయి కదా, తర్వాత తెచ్చుకుంటాడు కదా, యుద్ధం అయిపోయింది కదా, అప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి మనసులో ఆలోచించుకున్నప్పుడు, మరి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మరి మరి సౌలు రాజు కదా, సౌలు రాజు తర్వాత మరి రాజు ఎవరవుతారు, రాజకుమారుడే రాజు అవుతాడు కదా. అప్పుడు రాజు కొడుకు సౌలు రాజు యొక్క కుమారుడు ఎవరు, యోనాతాను. సో యోనాతాను రాజు అవ్వాలి కదా. మరి అయితే ఇప్పుడు ఆ యుద్ధంలో మరి సౌలు ఏమని ప్రకటించాడు, సౌలు రాజు ఆ గొల్యాతను ఎవరు జయిస్తే వారికి రాజ్యం ఇస్తాననేసి చెప్పాడు కదా, మరి తన కుమార్తెను కూడా ఇస్తానని చెప్పాడు. సో మరి ఆ గొల్యాతని దావీదు ఏం చేశాడు, చంపేశాడు కదా యుద్ధంలో, మరి జయించాడు తన్ని. మరి ఇప్పుడు రాజ్యం ఎవరికి వస్తుంది, దావీదుకు వస్తుంది కదా. రూల్ ప్రకారం సౌలు రాజు యొక్క కుమారుడికి రాదు, కానీ దావీదుకు వస్తుంది, దావీ సౌలు చెప్పిన మాట ప్రకారం. అర్థమవుతుందా పిల్లలు? అయితే మరి ఇది దేవుడి నిర్ణయం కదా, దావీదుకి మధ్యలో మరి ఈ యొక్క తన కుమారుడికి కాకుండా దావీదుకి ఆ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం రావడం అన్నది దేవుని చిత్తం. అయితే యోనాతను కూడా మరి దేవుడి నిర్ణయాన్ని గ్రహించి, మరి ఈ రాజ్యము ఇక మీదట నాది కాదు, మరి దావీదే, ఎందుకంటే దావీదు గొల్యాతును జయించాడు కాబట్టి అని తన అంగీకారాన్ని తెలియజేస్తా, మళ్ళీ తన స్థానము అంటే రాజు స్థానాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు, దావీదుకి ఇస్తున్నాడు అన్నమాట. తన కత్తిని, తన దుప్పటిని, మరి తన విల్లుని, నడికట్టుని వీటిని ఆయన ఇస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే, తన స్థానాన్ని, తనకున్న రాజు స్థానాన్ని, ఇక నేను రాజును కాదు, ఇక ముందు రాజు అయ్యేది నీవే, నీ ఈ స్థానం నీదే అనేసి ఆ యొక్క స్థానాన్ని మరి రాజుకి, మరి దావీదుకి, మరి యోనాతాను ఇస్తా ఉన్నాడు. దానికి గుర్తుగా ఉంది మాట ఇది. అయితే మనం చూసుకున్నప్పుడు అయితే చాలా రోజులు అలాగా చాలా సంతోషంగా ఆనందంగా మరి గడిచినాయి. అయితే ఒక రోజు మళ్ళా మరి ఫిలిస్తీన్లతో దావీదు ఇంకా మరి సౌలు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చాలా బాగా మరి యుద్ధం చేసి అనేక మందిని చంపేసి మరి జయించి చాలా సంతోషంతో వస్తా ఉంటే ఏమైందంటే, వీళ్ళు తిరిగి వస్తున్నప్పుడు మరి అక్కడ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎదుర్కోవడానికి వచ్చారన్నమాట. సంతోషంగా ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ ఏమని పాడారంటే పాట, మరి సౌలు వేల కొలది, మరి దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చను అనేసి అని పాట పాడారు. ఆ విధంగా పాట పాడినప్పుడు మరి సౌలుకి వెంటనే చాలా కోపం వచ్చేసింది పిల్లలు. మరి సౌలు కనిపించట్లేదు కదా, ఓకే చూడండి ఇప్పుడు కనిపించిందా, సౌలుకి ఇక్కడ ఉన్నాడు చూడండి, సౌలుకి ఆ అమ్మాయిలు పాడిన పాటకి చాలా కోపం వచ్చేసింది. నాకేమో 1,000 కొలది అంటారా, దావీదేమో 10,000 కొలది అంటారా అనేసి, ఈ దావీదు ఏం తీసుకుంటాడు రాజ్యాన్ని తప్ప అనేసి చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి మరి కొంచెం అసూయ, ద్వేషము, మరి ఇదిగో కోపము దావీదు మీద ఎక్కువ అవుతా ఉంది. రోజు రోజుకి ఆయన మీద కోపం పెరిగిపోతా ఉంది అన్నమాట. అయితే మరి ఒక రోజు చూస్తున్నారు కదా అందరు, ఒక రోజు ఏమైందంటే ఈ విధంగా కోపం పెరిగిపోయి మరి సౌలు రాజు మరి తనకు ఉన్నటువంటి మరి ఇది ఈటతోటి దావీదుని పొడిచి చంపేయాలనేసి అనుకుంటాడు. 2 సార్లు మరి ప్రయత్నిస్తాడు కూడాను, మరి అయితే దావీదు తప్పించుకుంటాడు అన్నమాట. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే ఇదిగో చూడండి, ఇలాగా పొడవడానికి ప్రయత్నించినప్పుడు ఆ 2 సార్లు కూడా దావీదు తప్పించుకున్నాడు. అయితే అలాగ తప్పించుకొని ఆ విధంగా తప్పించుకున్న తర్వాత మరి ఒక రోజు సౌలు ఏమంటాడంటే, మరి జోనాతాన్ని, మరి సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పిలిచి, మరి మీరు ఏమైనా సరే దావీదుని చంపేయాలి అని చెప్తాడు. అలా చెప్పగానే వెంటనే యోనాతాను ఏం చేస్తాడంటే, మరి తన ఫ్రెండ్ అయిన దేవుడి దగ్గరికి, దావీదు దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు మన తండ్రి నిన్ను చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడే జాగ్రత్తగా మరి ఎక్కడికైనా పోయి దాక్కో,
నువ్వు కనబడకు, నేను మళ్ళీ నీకు ఏ విషయమో వచ్చి చెప్పేంత వరకు కూడా నువ్వు కనబడకుండా దహకమనేసి ముందు తన స్నేహితుని దాచేస్తారు. దాచేసి అప్పుడు నెమ్మదిగా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు తండ్రితో మరి మాట్లాడతాడనమాట. ఏమని మాట్లాడతాడంటే, అయ్యో రాజు, మరి తండ్రి ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు? దావీదు వల్ల నీకేం నష్టం జరిగింది? మరి చాలా మంచి పని చేశాడు కదా, ఆ యొక్క మరి ఫిలిస్తీన్ చేతిలో నుంచి మన రాజ్యాన్ని కాపాడాడు కదా, తన ప్రాణాన్ని పెట్టి మరి మన రాజ్యాన్ని కాపాడాడు కదా, మనం అందరం ఈ విధంగా ఉన్నామంటే తనే కదా కారణం, ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు అనేసి చాలా మంచి మంచి మాటలన్నీ కూడా తండ్రికి చెప్తాడనమాట. తండ్రికి చెప్పి తండ్రి మనసును మార్చి అప్పుడు మరి సౌలు ఏమంటాడంటే, మరి మంచిగా ఆలోచించి, అవును నేను ఎందుకు ఇలాగ ఆలోచించాను అనేసి, సరే నేను ఇంక నీ స్నేహితుడిని ఏమి చేయను, నువ్వు తీసుకొని రా అనేసి చెప్తాడు. అప్పుడు ఈ సౌలు మరి సారీ జోనాథన్ వెళ్ళి దావీదుని మరి నెమ్మదిగా, మరి ఇప్పుడు నా తండ్రి మంచిగానే ఉన్నాడు రమ్మనేసి తీసుకొస్తారు. మరి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మరి యెహోవా సన్నిధి నుంచి ఒక దురాత్మ వచ్చి మరి సౌలు మీద మరి పడిందంట. సౌల్ని మరి సౌల్లో ప్రవేశించిందన్నమాట ఒక దురాత్మ. అయితే అప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడు, చీకట్లో సింహాసనంలో కూర్చొని మరి ఒక విల్లు పట్టుకొని చూస్తా ఉన్నాడు. ఇలా చూస్తా ఉంటే మరి ఎప్పుడు కూడా దావీదు ఆ దయ్యం పట్టినప్పుడల్లా, దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు ఏం చేసేవాడు, చక్కటి మ్యూజిక్ వేస్తా ఉండేవాడు అన్నమాట. ఆ మ్యూజిక్ కి మరి ఆ సంగీతానికి ఆ దురాత్మ వెళ్ళిపోయేది. ఈసారి కూడా అలాగే వేస్తా ఉన్నాడు. అలా వేస్తా ఉంటే మరి ఈసారి సౌలు మట్టుకి దాని దగ్గర ఉన్న ఈటి తీసి ఒక్క పోటు పొడుతున్న మరి గోడకి ఒక్క పోటు పొడిచి చంపేస్తాను దేవుడిని అనుకుని మరి ఒక్కసారిగా పడవబోయాడు. అప్పుడు మళ్ళీ దావీదు తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. చూడండి, అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్తాడంటే యోనాథాన్ దగ్గరికి వస్తాడనమాట. యోనాథాన్ దగ్గరికి వచ్చి, ఎందుకు నీ తండ్రి నన్ను పదే పదే చంపాలనేసి చూస్తా ఉన్నాడు, నేను మీకేం నష్టం చేశాను, నేనేం అపకారం చేశాను మీకు, ఎందుకు నీ తండ్రి ఈ విధంగా చేయాలనేసి చూస్తున్నాడు, నన్ను చంపాలనేసి చూస్తా ఉన్నాడు, ఒక్క అడుగు మాత్రమే చావుకి నాకు మధ్య ఉన్నది అనేసి చెప్తాడు. అలా చెప్పినప్పుడు యోనాథాన్ చాలా బాధపడి, మరి నా తండ్రి ఏం చేసినా సరే నాకు తెలియకుండా చేయడు, మరి ఇది ఎందుకు చేశాడో ఈ విధంగా అనేసి అన్నప్పుడు దావీదు అంటాడు, నీవు నాకు అనుకూలుడు అని తెలిసి మరి అందుకనే నీ తండ్రి నీకు తెలియచేయకుండా మరి నన్ను చంపాలనేసి ప్రయత్నించాడు అన్నప్పుడు యోనాథాన్ ఏమంటాడంటే, మరి అయితే ఈసారి నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, ఏం చేయమంటావు అని అడిగినప్పుడు మరి దావీదు ఏమంటాడంటే, మరి రేపు అమావాస్య, మరి అమావాస్య రోజు నేను రాజుతో కూర్చుని భోజనం చేయాలి, మరి ఆ విధంగా నేను భోజనానికి మరి చేయాల్సి ఉంటుండగా మరి నువ్వు చెప్పు, నేను ఆ భోజనానికి రాను కానీ మరి నేను వేరే చోటుకి మరి దాక్కుంటాను, అయితే నువ్వు నీ తండ్రికి ఏం చెప్తావంటే, మరి అషయ్య కుమారుడు మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మరి బలి అర్పించేటువంటి మరి కార్యక్రమం ఉంటది వాళ్ళ కుటుంబంతో, సో దానికి మరి అది అర్పించడానికి వెళ్ళాడు కాబట్టి మరి రాలేదు, నన్ను బ్రతిమలాడాడు, నేను అందుకనే పంపించాను అనేసి ఒక మాట చెప్పు ఆయనకి, మరి ఆయన నెమ్మదిగా ఉన్నాడా మంచిదే, లేకపోతే ఆయన కోపం వచ్చిందా అంటే ఏదో నాకు కీడు చేయాలనేసి ఆలోచన కలిగి ఉన్నాడని అర్థం అనేసి చెప్తాడనమాట. ఓకే అయితే నేను సరే ఆ విధంగానే నేను నా తండ్రికి దగ్గర మరి మాటలు చేస్తాననేసి చెప్పినప్పుడు మరి దావీదు అడుగుతాడు, మరి అయితే నీ తండ్రి పరిస్థితి నాకు ఎలా తెలుస్తుంది, ఎవరు చెప్తారు అని చెప్పినప్పుడు మరి మరి ఈ యోనాథాన్ ఏమంటాడంటే, మరి నువ్వు పలానా చోట ఎస్సెలు అనేసి బండి ఉన్నది, ఆ యొక్క స్థలంలో నువ్వు అక్కడ దాక్కునుండు, అప్పుడు నేను వచ్చి నీకేం చెప్తానంటే, మరి బాణములు నీకు యువతలు ఉన్నవంటే నీకు అపాయం లేదనేసి అర్థం, అయితే బాణములు నీకు అవతల ఉన్నవి అంటే నీకు ప్రాణాపాయం ఉన్నదనేసి అర్థం, అది నీవు అర్థం చేసుకుని దాని ప్రకారం మరి ఏం చేయాలన్నది మరి నిర్ణయించుకుందాం అనేసి చెప్తాడనమాట. అయితే సరే ఇద్దరు మరి మాట్లాడుకున్నారు. మరి అయితే ఇక్కడ మనకి ఒక వాళ్ళిద్దరు విడిపోతా ఉంటారన్నమాట, అంటే అక్కడి నుంచి మరి ఆయన దాక్కోవడానికి వెళ్తాడు, దావీదు దాక్కోవడానికి
వెళ్తాడనమాట. ఎస్ఎల్ అనేటువంటి ఆ యొక్క పొలంలోని ఆ బండ యొద్దకి దాక్కోవడానికి వెళ్తా ఉంటాడు. అయితే అక్కడ వెళ్లే ముందు వాళ్ళు ఎప్పుడు కూడా జోనతన్, మొదటి నుంచి దావీదు జోనతన్ ఇద్దరు కలుసుకున్నారంటే వాళ్ళిద్దరు యెహోవా నామంలో ప్రమాణం చేసుకునేవారు. ఎప్పుడు కూడా ప్రతిసారి మనం చూసుకున్నప్పుడు ప్రతి చోట కూడా వాళ్ళు విడిపోయే ముందు ఖచ్చితంగా ఏ దేవుని నామంలో ప్రమాణం చేసుకుంటా ఉండేవారు అన్నమాట, వాగ్దానం చేసుకుంటా ఉండేవారు. దేవుడు అంటే ఇద్దరికి కూడా చాలా నమ్మకము మరి చాలా విశ్వాసం కూడాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, అయితే నేను బ్రతికి ఉంటున్న ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లు నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడినైనను. నేను ఇదంతా చదవను గాని ఇక్కడ దావీదు యాక్చువల్లీ సౌలు చంపడానికి తరుముతా ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మరి దాక్కోవడానికి మరి చూస్తా ఉన్నాడు దావీదు. అయితే ఇక్కడ యోనతన్ ఏమంటున్నాడు, మరి ఒకవేళ నేను దేవుడు నన్ను బ్రతికిస్తే, దేవుడు నన్ను కనుక బ్రతికిస్తే మరి దేవుడు నాకు కరుణ చూపినట్లు నువ్వు కూడా నాకు కరుణ చూపాలంటే నువ్వు నన్ను చంపకూడదు. ఒకవేళ నేను చనిపోయినట్లయితే మరి నా సంతానానికి నీవు దయ చూపించాలి, అలా దయ చూపించకపోతే దేవుడు నిన్ను విసర్జించును గాక అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దావీదేమో ఎక్కడ చంపేస్తాడో అన్నట్టు పారిపోవాలన్నట్టు తను పారిపోవాలనేసి ఉన్నాడు కదా. అయితే ఇక్కడ యోనతను ఏం మాట్లాడుతున్నాడు కదా, మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ మాటలతో ఏం చేస్తున్నాడంటే, నువ్వు భయపడొద్దు, ఆదరిస్తున్నాడు తన్ని, నువ్వు తప్పకుండా రాజు అవుతావు, మరి నేను బ్రతుకున్నా లేకపోయినా నువ్వు తప్పకుండా రాజు అవుతావు. అయితే నేను బ్రతుకుంటే నాకు నా ఎడల నువ్వు దయ చూపించు, కానీ నువ్వు చంపొద్దు, శత్రువు అనుకుని నన్ను చంపొద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నా యొక్క బిడ్డలకి నా సంతానానికి నువ్వు దయ చూపించు అనేసి చెప్తా ఉన్నాడు. దావీదేమో పారిపోతా ఉంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ధైర్యం చెప్తున్నాడు. మరి దావీదు ఉన్నప్పుడు మరి స్నేహితునిగా తను ఏం చేస్తున్నాడంటే, యోనతను తనకి ధైర్యాన్ని దేవుడు వాగ్దానాన్ని చూపించి నువ్వు ఏమాత్రం దిగులు చెందొద్దు అనేసి చెప్తా ఉన్నారు. అయితే మరి వాళ్ళు సరే అనుకుని విడిపోయారు. ఈ దావీదేమో ఎస్ఎల్ అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు, ఆ బండ దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. అయితే చూడండి పిక్చర్ని, ఇప్పుడు అమావాస్య వచ్చింది, నాన్న తన భోజనానికి కూర్చున్నాడు తండ్రితో, పక్కన సీట్ ఖాళీగా ఉంది. ఎవరిదా సీటు? దావీదుది కదా పిల్లలు. అయితే దావీదు లేడు అక్కడ, సౌలరాజు అడుగుతున్నాడు మహారాజు, ఏడి దావీదు కుమారుడేడి అనేసి సౌల్ని యోనతాన్ని అడుగుతున్నాడు అనమాట. యోనతాన్ని అడిగినప్పుడు మరి యోనతాన్ని ఏం చెప్తాడు, చెప్పాడు కదా స్నేహితుడు ఆల్రెడీ, మరి బలి అర్పించడానికి బెత్లెహేము తన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళాడు అనేసి. మరి ఎప్పుడైతే అలా చెప్పాడో రాజుకి చాలా కోపం వచ్చేసింది పిల్లలు. మరి రాజు కోపం వచ్చేసి మరి యోనతాన్ని తిట్టాడు, యోనతాన్ని మరి తన తల్లిని కూడా దూషించాడు. మనం చూసినట్లయితే బైబిల్లో మరి 18వ అధ్యాయము మొదటి సమూయేలు 18వ అధ్యాయము 30వ వచనము మీరు ఇంటి దగ్గర చూడండి, యోనతాన్ని తన తల్లిని కూడా కోపం తట్టుకోలేక మరి సౌలు చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. అక్కడ నాకు తెలుసు నీ గురించి అనే అంటే అబద్ధలాడుతున్నావని నాకు తెలుసు, నీకు దావీదు కుమారుడు ఉంటే నీ రాజ్యం ఎలా స్థిరపడుతుంది, నీకు రాజ్యం ఎలాగొస్తుంది అనేసి మరి చాలా తిడతాడనమాట. ఇంకా బూతులు కూడా మరి చెడ్డ మాటలు కూడా పలుకుతాడనమాట అక్కడ. ఆ పలికిన తర్వాత అయితే మళ్ళా యోనతన్ ఏమంటాడంటే, అతని వల్ల నీకేం నష్టం కలిగింది, అతను నీకు మేలే చేస్తున్నాడు కదా, ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు అనేసి మళ్ళీ మరి తండ్రిని అడిగినప్పుడు మరి ఇంకా కోపము మరి తట్టుకోలేక తన చేతిలో మరి ఈటు ఉంటే ఆ ఈట మరి విసిరి కొడతాడనమాట ఎవరిని, జోనతాన్ని. అప్పుడు జోనతాన్కి చాలా బాధేస్తుంది. అయితే నా తండ్రి మరి చెప్పిన మాటని మరి తప్పుతున్నాడు అనేసి చాలా బాధపడతాడు అనమాట. ఇక్కడ చూడండి, అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి యోనతను
అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాకాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. యోనాతానికి భోజనం చేయలేదంట. యోనాతాను భోజనం చేయలేదు. ఎందుకు దుఃఖాక్రాంతుడయ్యాడు? తన స్నేహితుడి గురించి దుఃఖాక్రాంతుడయ్యాడు. అయితే అక్కడి నుంచి ఆ మరణాడు లేచి తర్వాత రోజు మరి తన యొక్క ఒక సేవకుడిని పిలిచాడు. పిలిచి మరి విల్లు బాణాలు తీసుకొని సేవకుని తీసుకొని ఆ ఎసెల్ అనేటువంటి ఆ యొక్క పొలం దగ్గరికి ఆ బండ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళిన తర్వాత చూడండి, అప్పుడు యోనాతను ఒక బాణం వేసి ఆ సేవకుడిని ఏమన్నాడంటే ఆ బాణం తీసుకురా అని చెప్పాడు అన్నమాట. తీసుకురమ్మని ఆ సేవకుడు మరి ఆ బాణం తేయడానికి వెళ్తా ఉంటే అతనికి పైగా ఇంకొక బాణం వేసి మరి అప్పుడు ఏమని అరుస్తాడంటే గట్టిగా మరి నీకు పైగా ఉన్నది బాణం అనేసి చెప్పాడు. వాళ్ళ వాళ్ళ ఒప్పందం ఏంటి? బాణం యువతలో ఉన్నదంటే ప్రమాదం లేదు, బాణం అవతల ఉన్నది నీకు పైగా ఉన్నది, అవతల ఉన్నది అంటే నీకు ప్రాణాపాయ స్థితి అని అర్థం. సో పైగా బాణం వేసి ఆ పైన ఉన్నది అనేసి చెప్తాడనమాట. అయితే ఆ పని అతనికి ఏమీ తెలియదు కాని మరి ఆ బండ వెనుక ఉన్నటువంటి మరి ఆ యొక్క దావీదుకి విషయం తెలుస్తుంది. ఓకే, ప్రాణాపాయ స్థితి ఉందన్నమాట, అంటే సౌలు నన్ను చంపాలనేసి చూస్తున్నాడు అన్నమాట అనేసి హృదయంలో మరి చాలా బాధపడతాడు. అయితే యోనాతాను వెంటనే ఆ సేవకుడిని ఆ బాణాలు వీళ్ళన్ని ఇచ్చి పంపించేసి అప్పుడు మరి స్నేహితుని కలుసుకుని మరి వాళ్ళిద్దరు కూడా మరి కలుసుకున్నప్పుడు మరి బయటకు వచ్చినప్పుడు ఆ బండ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు దావీదు 3 సార్లు మరి సాష్టాంగ నమస్కారం చేస్తాడు యోనాతానికి. ఎందుకు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటాడంటారు? దావీదు యోనాతానికి సాష్టాంగ నమస్కారము అంటే కింద పూర్తిగా పడిపోవడం, ఎలాగా పడుకొని దండం పెట్టడం అన్నమాట, అలాగా 3 సార్లు చేశాడంట. ఎందుకు చేశాడంటే పిల్లలు చూడండి, ఈ రోజుల్లో మరి సౌలుతో గనక యోనాతాను కలిసిపోయి ఉంటే రాజ్యం కోసం తండ్రి ఏ విధంగా అనుకుంటున్నాడో ఆ విధంగా మరి రాజ్యం కోసం సింహాసనం కోసం దావీదుని మరి దావీదు యోనాతాను చేతిలో ఉన్నాడు కదా, తను ఈజీగా చంపేయగలడు, తన తండ్రికి ఈజీగా పట్టివ్వగలడు. కానీ మరి యోనాతానికి అక్కడ సింహాసనం గాని ఆ రాజ్యం గాని మరి గొప్పగా అనిపించలే. దాన్ని ఆయన ఒకసారి వద్దనుకున్నాడు కాబట్టి తన హృదయంలో దాన్ని స్థిరపరుచుకున్నాడు, దాన్ని ఇంకా ఒకసారి అసహించుకున్నాడు గనక దాని వైపు ఇంకా చూడట్లేదు అన్నమాట. అది పెద్దగా అనిపించలే ఆ సింహాసనం. మనం చరిత్రలో చూసినట్లయితే మరి ఆ సింహాసనాల కోసం పెద్ద పెద్ద యుద్ధాలు పోరాటాలు కదా హిస్టరీలో మనం చూస్తే, మరి రాజులు అవ్వాలనే కదా ఈ పోరాటాలు యుద్ధాలు ఎన్నో ఎన్నో జరిగినాయి. తండ్రులు కొడుకులను చంపేయటం, కొడుకులు తండ్రులను చంపేయటం, తల్లులు కొడుకులను చంపటం, స్నేహితులను మోసం చేయటం, సేవకులు మోసం చేయడం రాజుల్ని కదా. కానీ యోనాతాను చూడండి, అక్కడ కొంచెం కూడా చెదరలేదు. మరి తనలో ఉన్నటువంటి ఆ మనసులో ఎత్తి మార్పు కూడా రాలేదు, కొంచెం కూడా మార్పు రాలే హృదయంలో. మరి ఖచ్చితంగా తన స్నేహితుడికి తను విలువిచ్చాడు, స్నేహానికి విలువిచ్చాడు, ఆ రాజ్యానికి గాని సింహాసనానికి గాని విలువివ్వల, తన స్నేహానికే విలువిచ్చాడు. ఇంకా దేవుని యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు, మరి లోబడి ఉన్నాడు కదా. మనం అలా ఉంటున్నామా పిల్లలు? ఒకసారి మనం చూడండి, మన నిర్ణయం మార్చుకోవడం, ఏ యోనాతానికి రాజు అవ్వాలని ఇష్టం లేదంటారా కదా. ముందులో తానే రాజు అని అనుకుని ఉంటాడు కదా, కానీ ఎప్పుడైతే దేవుని నిర్ణయం మారిందని తను తెలుసుకున్నాడో తన మనసును కూడా మార్చుకున్నాడు. మనం కూడా మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ మరి దేవుని నిర్ణయం ఏంటన్నది మనకు తెలిసినప్పుడు దానికి లోపడి మరి దానికి ఇష్టపూర్వకంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యోనాతానులాగా ఉండాలి మనం. ఓకేనా పిల్లలు? మరి అయితే చూడండి, వాళ్ళిద్దరు కలుసుకొని మళ్ళీ మళ్ళీ ప్రమాణాలు చేసుకున్నారు, వాగ్దానాలు చేసుకున్నారు, ఒకరినొకరిని పట్టుకుని ఏడ్చుకున్నారంట, దుఃఖించారు. అయితే మరి ఇద్దరు మరి ప్రమాణం చేసుకుని మళ్ళీ ఎవరితన్న వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఇంకొకసారి జోనాతాన్ని జీపు అరణ్యంలో మరి డేవిడ్ జోనాతాన్ని మరి జోనాతాను దావీదుని కలుసుకుంటాడు అన్నమాట. కలుసుకుని మరి ఇద్దరు చక్కగా మళ్ళీ మరొకసారి వాగ్దానాలు చేసుకుంటారు.
అయితే ఇక్కడ నేను ఈ పాఠంలో వచ్చి మరి వారికి ఎవరికి వాళ్ళే సెపరేట్ అయిపోతారు. మరి కలిసినప్పుడు ప్రతిసారి దేవుని నామంలో వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోనతన్ విషయంలో యోనతను ఒక మంచి ఫ్రెండ్ గా ఉన్నాడు. యోనతన్ మంచి ఫ్రెండ్ గా ఉన్నాడు, ఇంకా ఒక మంచి కొడుకుగా ఉన్నాడు. ఒక మంచి కొడుకుగా ఉన్నాడంటే సాల్తో, మరి సాల్కి ఇంకా చాలా మంది ఇంకా కొడుకులు ఉన్నారు. కానీ ఎప్పుడు మనం చూడము ఆయనతో ఉన్నట్టు, కానీ ప్రతి యుద్ధంలోనూ మొదటి నుంచి ప్రతిసారి తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడ మరి కూడానే ఉంటాడు ఈ సాల్. యోనతను సాల్తోనే తండ్రితోనే ఉంటాడు, రాజైన తండ్రితోనే ఉంటాడు అన్నమాట. మరి అంతేకాదు అతనితో ఉంటూ మరి చెడ్డ పనులు చేయకుండా తన తండ్రిని, మరి ఇది దావీదుని చంపకుండా తన తండ్రిని మరి ఆపుతా ఉన్నాడు కదా. తప్పు పని చేయకుండా తన తండ్రిని ఆపుతా ఉన్నాడు. మరి ఇంకా రాజ్యాలను జయించడంలో, యుద్ధాలకు వెళ్ళడంలో, వీటన్నిటిలో కూడా తండ్రితో, మరి చివరికి తన మరణంలో కూడా మరి తండ్రితో పాలు పంచుకున్నాడు. తండ్రితోనే తను చనిపోవటం జరిగింది. సో అలాగా మంచి కొడుకుగా, మరి ఆ కోపం వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తండ్రి మరి తిట్టినా, తండ్రి చంపాలనేసి మరి వీట విసిరినా తను కోపడ్డాడు. కోపం వచ్చింది అంటే తన స్నేహితుడిని మోసం చేస్తున్నందుకు తనకి మరి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తండ్రిని ఏమీ అనలేదు. కొన్ని సందర్భాల్లో మనం మన తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తూ ఉంటాము, అది తప్పైనా సరే మనం వాళ్ళని మరి వ్యతిరేకించకూడదు. నీకు వీలైతే మంచిగా మంచి మాటలతో నాన్న ఇలాగా, అమ్మ ఇలాగా అని చెప్పాలి, కానీ మనం వాళ్ళని తిరగబట్టం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఓకే, మంచి తండ్రిగా ఉన్నాడు, తండ్రి మంచి కుమారుడుగా ఉన్నాడు, తర్వాత మరి దావీదుకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు కదా. ఇలాంటి స్నేహితుల్ని మనం లైఫ్ లో సంపాదించుకోవడం చాలా మరి గొప్ప విషయం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా మంచి తండ్రిగా కూడా ఉన్నాడు. ఎలాగా దావీదుతోటి మరి నిబంధన, ఎప్పటికప్పుడే నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నేను ఒకవేళ చనిపోతే మరి నా యొక్క సంతానానికి నీవు దయ చూపించాలి. ఆ నిబంధనను బట్టి, ఆ ప్రమాణాన్ని బట్టి చూడండి, ఈ అబ్బాయి ఇతను ఎవరో మీకు తెలుసా? ఎవరికన్నా ఈయన పేరు గుర్తుందా? యోనతాను కుమారుడు మెఫీబోషెత్ కదా. ఈయన పేరు మెఫీబోషెత్. మరి దావీదు రాజు అయినప్పుడు తన స్నేహితుని జ్ఞాపకం చేసుకుని, మరి నా స్నేహితుని కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వాళ్ళకి మేలు చేయడానికని మరి మరి సేవకుల్ని పంపించి మరి మెఫీబోషెత్ని తన యొక్క రాజ్యానికి రప్పించి తన యొక్క బల్ల యొద్ద మరి శాశ్వతంగా మరి స్థానాన్ని కల్పిస్తాడన్నమాట. ఆ విధంగా మంచి యోనతను మంచి తండ్రిగా కూడా ఉన్నాడు. తను లేకపోయినప్పటికీ తన యొక్క సంతానానికి మరి మేలు కలిగినట్లు తన యొక్క ప్రవర్తన, తన మాటలు మరి దేవుని యందు తనకున్న నమ్మకం, విశ్వాసము పనిచేయటం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ ఒక మంచి అధికారిగా కూడా ఆయన ఉన్నాడు. ఒక మంచి అధికారిగా కూడా ఆయన ఉండటం జరిగింది. ఏ విధంగా మంచి అధికారిగా ఉన్నాడు చూడండి. మనం చూసుకున్నట్లయితే మొదటి సమయాలు 14:45 అక్కడ మరి అప్పటికి దావీదు కలవడు. అయితే మరి సాలుని మరి ఇంకా యోనతాను ఇద్దరు కలిపి యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఎప్పుడు ఏమి తినకూడదు ముట్టుకోకూడదు అని చెప్తాడు. ఆ విషయం మరి యోనతానికి తెలియదు. అక్కడ తేనె ఏదో ప్రవహిస్తూ ఉంటే మరి దాన్ని కొంచెం నోట్లో పెట్టుకుంటాడు. అది కొంచెం నోట్లో పెట్టుకుంటాడు. తర్వాత మరి ఆ యుద్ధం అంతా జరుగుతుంది, యుద్ధంలో వీళ్ళే గెలుస్తారు, యోనతానే దానికి కారణమవుతాడు గెలవడానికి. అయితే మరి సాల్ అక్కడ ఏం చేస్తాడంటే, దేవుని యొక్క నిర్ణయం తెలుసుకోవడానికి దేవుని ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇవ్వట్లే. అయితే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేసి మరి అక్కడ చీటీలు వేసినప్పుడు యోనతాను మరి సాలు ఇద్దరి పేర్లు వస్తాయి. అయితే మళ్ళీ చీటీ తీసినప్పుడు యోనతాన్ పేరు వస్తుంది. యోనతాన్ ఏం చేస్తాడంటే, మరి తన తండ్రి ఒట్టు పెట్టుకున్నాడు దేవుడి మీద ఎవరు ఆహారం పుచ్చుకోకూడదని. అయితే యోనతానికి తెలియదు ఆ విషయం, మిగతా వాళ్ళందరికీ తెలుసు. అయితే అక్కడ ప్రజలందరూ కూడా అడ్డేస్తారు ఆయన. అయితే మరి యోనతాన్ కూడా రెడీ అయిపోతాడు. అంటే కొంచెం తేనె కోసం నేను మరణించాల్సి వస్తుంది అనేసి నేను అనుకోలేదు అంటాడు. అంటే ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కూడా ఆయన్ని
మరి చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ ఏమైందంటే ఆ సేవకులు ఆయన అడ్డుపడతారు. ఒకసారి చూడండి, బైబిల్ నుంచి చదువుతాను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి. ఎవరు రక్షించారంట? ఆయన్ని జనులు, ఆయనతో ఉన్న సేవకులు, ఆయన ఆయనతో పాటు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఆయన్ని రక్షించారు. అంటే ఆ అక్కడ ఉన్న సేవకులందరికీ కూడా చాలా ఇష్టడుగా ప్రియుడుగా ఉన్నాడు యోనాతాను. అంటే మంచి అధికారిగా ఉన్నాడు అనేసి మనకి అర్థమవుతా ఉంది కదండి. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా యోనాతాన్లో. మరి చూడండి, మంచి కుమారుడుగా ఉన్నాడు, మంచి ఫ్రెండ్గా ఉన్నాడు, మంచి తండ్రిగా ఉన్నాడు, మంచి అధికారిగా కూడా ఉన్నాడు. మనం కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు మరి యోనాతాను వల్లే మరి దేవునికి లోబడి విధేయులే మంచిగా మరి నెరవేర్చాలని. మరి మనకి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఉన్నాడా మంచి ఫ్రెండ్? యేసయ్య మన ఫ్రెండ్ కదా. మరి దావీదు ఇంకా యోనాతాను విడిపోయారు, కానీ మనకి ఎప్పుడు విడవనటువంటి యేసయ్య మనకి ఫ్రెండ్ గా ఉన్నాడు. అన్నిట్లో మనకి సహాయం చేయ ఫ్రెండ్ ఎవరు? మనకి యేసయ్యే. సో మన యేసయ్య మనలో ఉండగా మరి యోనాతాను కంటే ఇంకా మంచిగా మనం ఉండగలం కదా. యోనాతాను మంచిగా ఉన్నాడు, అలాగే మనం కూడా అలాంటి మంచి స్నేహితులుగా ఉండగలము, అలాంటి మంచి స్నేహితుల్ని సంపాదించుకోగలం. ఎందుకంటే అందరికంటే గొప్ప స్నేహితుడు మనలో ఉన్నాడు కాబట్టి. అవునా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా? మరి తొందరలో మనం ఆ స్నేహితుని కలుసుకోబోతున్నాం కదా. సిద్ధంగా ఉన్నామా అందరూ? అని కలుసుకోబోతున్నాం మన స్నేహితుడిని. ఏసే రాబోతున్నాడు కదా తొందరగానో. అవునా, నమ్ముతున్నారు అందరూ ఏసే రాబోతున్నాడు అనేసి? ఏసే రాబోతున్నాడు తప్పకుండా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏసే రావడం ఖాయం కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన అయిన తర్వాత నేను మీకు మెమరీ వర్తిస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పొజిషన్కి రండి అందరూ. సర్వాధికారి, సర్వశక్తి మంతుడ ప్రభువ, ఏసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏసయ్యా మరి ఎన్నడను విడు అని ఎడబాయినటువంటి గొప్ప దేవుడు, గొప్ప స్నేహితుడు ప్రభా, మరి అన్ని నీవై ఉన్నావు తండ్రి. మాకు వందనాలు ప్రభా. ఏసయ్యా మరి యోనాతాను గురించి మంచి విషయాలను నేర్చుకోవడానికి మీరు కృప చూపి ఉన్నారు ప్రభా. మీరు మాలో ఉన్నారు కనుక మరి మేమును ఇచ్చి మంచి గుణాలను కలిగి మాకు ఇచ్చిన బాధ్యతలన్నీ ప్రభా మరి శ్రేష్టంగాను ప్రభా నీ చిత్తాన్ని మేము ఎరిగి గ్రహించి మరి మీ చిత్తానుసరంగా నడుచుకుని మీ చిత్తాన్ని నెరవేర్చినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నీ బిడ్డలమైన మాకు దయచేయమని, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో మిక్కిలి మరి సహాయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ గంత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Chodani, memory verse okkasari. Chandutam chodani. The sweetness of your friend comes from his earnest counsel. Okay, Proverbs 27:9. Chelikani hrudayamlo nundi vachu maduramaina matalu hrudayamnu santoshaparachunu. Samethalu 27:9. Ilaga rasi ఇక్కడ చూడండి, హార్ట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీ పేరు, మీ ఫ్రెండ్ పేరు. ఇందులో ఒక్కొక్క హార్ట్ లను మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి. దాంట్లో మీ పేరు, మీ ఫ్రెండ్ పేరు మీకు ఎంతమంది ఉంటే అన్ని హార్ట్స్ అతికించుకోండి. అతికించుకొని అట్ల మీద మీ పేరు, మీ ఫ్రెండ్స్ పేరు రాయండి. సరేనా? వాట్సాప్ లో పెడతాను నేను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పల్లప్ప, Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive those who lead us into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక,
మా అందిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసి క్షమించినట్టు మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి ఏకదృష్టి నుంచి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు, అనంతం రక్షకులు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు తోడేంటి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. Thank you.